శ్రోతలకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో అత్యంత అత్యుతమైనది కార్తీక పురాణము. రోజుకు ఒక అధ్యాయం చెప్పున 30 దినముల పాటు ఈ కార్తీక పురాణం వినచో చాలా మంచి జరుగునని మన పురాణాల్లో ఇతిహాసాల్లో మునులు, రతులు, బ్రహ్మ, మునీశ్వరులు, ఈశ్వరులు అందరూ చెప్పారు. సో ఈ కార్తీక పురాణమును రోజుకు ఒక అధ్యాయం చొప్పున వినవలసిందిగా కోరుచున్నాము. భక్తి ముక్తి మార్గములలో మీరు కూడా పాలు పంచుకోగలిగినందుగా కోరుచున్నాము. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసోక్త తత్వబోధ పార్వత్య శ్రీ శంకరోత్త జ్ఞానబోధ. అంగీశ్వరుడు ఇట్లెన్ను: ఓయి కర్మబంధ ముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీ వడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదెను. ఇతర చింతను మాని వినుము. నీ వడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను వినుము. జీవుడనగా వేరెవ్వడనూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, ఇందుకు సందేహము లేదు. దేహమేననడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపము. ఉద్భూత పురుషుడు ఇట్లనడిగిను: మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు కలగలేదు. కనుక అహం బ్రహ్మాతి అంటే నేను బ్రహ్మను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్య బోర్ధనకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు, కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకు, తత్వపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనంద రూపియు, సత్య స్వరూపమైనదై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనటలేదు? సచ్చిదానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షి అయినను వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము. ఈ దేహమైనన్నటి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము గనుక ఇది ఆత్మ కాదు. ఇదిగాక ఈ దేహము ఘటము వలె ఆకాశవాది పంచభూతముల వలన పుట్టినది. కనుక దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకొనుము. అట్లే మనసులు, బుద్ధి, ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నయు ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వాణ్ణి ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని, ఈక్వల్ ఆత్మయని తెలుసుకొనుమని భావము. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతమని వలె తాను వికారిగాక బుద్ధాద్యులను చలింపజేయునది ఏది కలదో అది నేను అని ఆ బ్రహ్మణ్ణి తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్యమరు చేత జడములైనా దానికి అర్థం కదలిక లేని దేహేంద్రియము యమన ప్రాణములు లే జన్మలేని ఆత్మవలే కదలిక కలిగిన ప్రకాశించినవో ఆ బ్రహ్మను నేనని తెలుసుకునుము. ఎవ్వడు వికారిగాక సాక్షి అయి స్వప్నమగును, జాగరమును, సుషుప్తును వాటి యొక్క అంత్యజములను నేను సాక్షి అని తెలుసుకున్న చూడ అది బ్రహ్మ అని తెలుసుకునుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధ రూపుడైన నేను ఆత్మ అని తెలుసుకునుము. ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడేనని బ్రహ్మ అని తెలుసుకునుము. నిత్యము ఎన్ని మారులు చూచినను పరమ ప్రేమకు అంటే నిత్యానందనకు స్థానమైనదే బ్రహ్మ అదేనని తెలుసుకునుము. సాక్షియు బోధ రూపుడగు వాడేని ఇవని ఎరుగుము. సాక్షిత్వము జ్ఞాన రూపత్వము అవికారుగట ఆత్మకే గలవు. దేహేంద్రియ మన ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడును ఒకటి పుట్టుట అంటే జనిమత్వ, రెండు ఉండుట అంటే అస్తిత్వం, మూడు వృద్ధిగతత్వ అంటే పెరుగుట, నాలుగు పరిణామత్వ అంటే పరిణామము చెందుట, ఐదు కృషించుట, ఆరు నశించుట. ఈ ఆరు వికారములు లేనివాడు, వికారములు ఈ ఆరు భావాలు లేనిదే బ్రహ్మ. త్వం
పదార్థంలోకి ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించే స్వభావము చేత సాక్షాత్ ద్విదేవముఖముగాను తచ్చబర్ధముగాను తెలుసుకొనవలెను. శ్లోకం ఆదాచ వృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానం ప్రవృత్తి స్యాత్ దివాచార్య శుభాషితం. తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థము. ఆ తచ్చబ్దమునకు బ్రహ్మయము ప్రపంచ మార్గమర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది. బ్రహ్మగాదని దేహంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము. సాక్షాద్విద్వికమనగా సత్యం జ్ఞానమనంత బ్రహ్మాను వాక్యములతో బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడని తెలుసుకొనవల్యని భావము. ఆత్మ సంసార లక్షణ విశిష్ట గాధయునయు స్వచ్ఛ స్వరూపమనియు దృష్టి గోచరము గాధనియు తమస్సుకు వైదనియు అనుమానంద రూపమనియు సత్య ప్రజ్ఞాతి లక్షణయుతమనియు పరిపూర్ణతమనియు అని చెప్పబడును. ఆత తద్వా వృత్తి రూపముగాను సాక్షద్విద్విముఖముగాను తెలుసుకునదగిన ఆత్మస్వరూపము ఇదేనని అర్థము. వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడని సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకునుము. నేనను నదియు బ్రహ్మయ నదియు ఒకే అర్థము కలిగినవి. వేదములందు ఎవ్వనికి తదను ప్రవేశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమున్ను ఆ జీవులను గురించి నియంతృత్వమున్ను చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకునుము. వేదములందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకునుము. ఈ ప్రకారముగా తత్వం అను పదములు రెండును నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జవుడు, అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది ముందు వాక్యార్థము చెప్పేదను. వాక్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము అంటే ఏకత్వము చెప్పబడును. ప్రత్యంగాత్మయే అద్వయంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యంగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్య దాపంచము ఎప్పుడు అనుభవము కలుగునో అప్పుడే త్వం పదనముకు అర్థము తెలియను. బ్రహ్మగాదును భ్రాంతి నశించును. తదచ్యమనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము. తత్వమసి అనగా తత్, త్వం అసి ఈ వ్యాకర్థమునకు తదత్వము అని చెప్పవలను. అప్పుడు వ్యాచర్థములైన కించిత్ అజ్ఞాత్వ సర్వజ్ఞత ఇశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞానత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదత్యము సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృతిని ఆశ్రయించవలే. ఈ లక్షణావృతి మూడు విధములు. అందులో ఇచ్చట భాగ లక్షణం గ్రహించవలెను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగ లక్షణ అనబడును. తత్వమసియందు సర్వజ్ఞత్వకి కించిత్వములను వదిలి కేవల జ్ఞానత్వములు మాత్రమునే గ్రహించిన ఎడల ఆ భేదము సంభవించును. తత్ ఈజ్ఈక్వల్ టు అది, త్వం ఈజ్ఈక్వల్ టు నీవు, ఆసి ఐతివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సోయందే వదత్త ఇచ్చాది స్థలమందును ఇట్లే బోధి చెయ్యబడుచు. తత్కాల తద్దేశ విశిష్టుడగు వేదదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను. వాక్యములలో విశేషణములను తీసి వైచిన దేవదత్తుడొక్కడే భాషించెను. అట్లే సర్వజ్ఞత్వం కించిద్వత్తాలు వదిలి కేవల జత్నములను గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును. నేను బ్రహ్మను వ్యాఖ్యర్థ బోధ స్థిరపడు వరకు సమధమాది సాధనములు చేయుచు శ్రవణమన నిధి నిధ్యాసలను ఆచరించవలను. ఎప్పుడూ శృతి చేతను గురుట కటాక్షము చేతను తాదత్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారంభ కర్మ అనుభవింపుచుండి ప్రారంధక్షయమందు పునరావృతి రహితమైన మోక్ష పదముంది నిరతిశైన అయందంతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చెయ్యవలను. అకర్మ విధి అంతయు గురువుల వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపావుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమైతే శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకుని మోక్ష మొదందువు ఇందుకు సందేహము లేదు.
అంగీరసము నీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లడిను. ఇంతటితో 17వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ వ్యూయర్స్.